సాధారణంగా వ్యాపార ప్రకటనలో ఈ రకమైన వైఖరి ఉంటుంది. పెద్ద అక్షరాలతో ఆకర్షణీయమైన ఆఫర్ పెట్టి కిందెక్కడో చిన్న చిన్న షరతులు వర్తిస్తాయని కనిపించకుండా పెట్టారు. ప్రభుత్వ వైఖరి కూడా వ్యాపార వ్యవహారాల వలె ఉండడం శోచనీయం అధ్యక్ష. మేం కోరేది ఒక్కటే, తెల్ల రేషన్ కార్డులు ఉన్న వారందరికీ ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ సబ్సిడీ పథకాన్ని వర్తింపజేయాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టారు, మంచిదే, మేము వెల్కమ్ చేస్తున్నాం. మంచి చెప్తున్నా కుసో అన్న, మిమ్మల్ని మెచ్చుకుంటున్నా. కానీ బస్సులు సరిపోక ప్రజలు నానా యాత్రలు పెడుతున్నారు, బస్సులో స్థలం సరిపోక గొడవలు పడుతున్నారు, కొట్టుకుంటున్నారు, విద్యార్థులు ప్రమాదకరంగా ఫుట్బోర్డ్ ప్రయాణాలు చేస్తున్నారు. అందువల్ల దయచేసి కొత్త బస్సులు కొనండి, బస్సుల సంఖ్య పెంచండి. ఎక్కడైతే 1500 గ్రామాలకు బస్సులు లేవో వాటికి బస్సులు వేయాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. అధ్యక్ష, దయచేసి రైతు భరోసాను వానకాలం పంట కాలానికంటే ముందు ఇవ్వాలి, ఆలస్యమవుతుంది, తొందరగా రైతు భరోసాను అందించాలని కోరుతున్నాను. వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామని బడ్జెట్లో చెప్పారు. ఈ రాష్ట్రంలో 52 లక్షల మంది ఎన్ఆర్ఈజీఎస్లో నమోదు చేసుకున్నటువంటి కూలీలు ఉన్నారు. మొత్తం 52 లక్షల మందికి నెలకు 12,000 చొప్పున, సంవత్సరానికి 12,000 చొప్పున వారందరికీ ఇవ్వాలి. కోతలు షరతులు పెట్టొద్దని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో అభయహస్తంలో భాగంగా ప్రకటించిన వరంగల్ రైతు డిక్లరేషన్లో బోనస్ ఇచ్చే పంటల లిస్టు స్పష్టంగా పేర్కొన్నారు. వరి, మొక్కజొన్న, కందులు, సోయాబీన్, పత్తి, మిర్చి, పసుపు, ఎర్రజొన్న, చెరుకు, జొన్న అన్నింటికీ 500 బోనస్ ఇస్తామన్నారు. వీటి మద్దతు ధరలకు అదనంగా 500 బోనస్ ఇచ్చి మొత్తాన్ని కూడా చాలా క్లారిటీగా మేనిఫెస్టోలో చెప్పారు. ఇప్పుడేమంటున్నారు, బోనస్ కేవలం వరికే అంటున్నారు. అది కూడా కేవలం సన్నాలకు మాత్రమే అని సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉన్నారు. డిక్లరేషన్లో ఆ రోజు మీరు పెట్టిన వరికి మద్దతు ధర 2,183 అనేది దొడ్డు రకం వడ్ల మద్దతు ధర. ఇంత స్పష్టంగా పేర్కొని ఇప్పుడు సన్నాలకు మాత్రమే అని ఎట్లా ప్రకటిస్తారు అని అడుగుతా ఉన్నా. ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, ఇల్లే మినిస్టర్ గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, జూపల్లి కృష్ణారావు గారు అందరు కలిసి 30 నిమిషాలు వాళ్ళు మాట్లాడిండ్రు. మీరు ఇప్పటిదాకా 68 నిమిషాలు మీరు మాట్లాడిండ్రు. మీరు 57 నిమిషాలు మాట్లాడవలసి ఉండే, ఇక తొందరగా కంక్లూడ్ చేస్తే వేరే సభ్యులకు అవకాశం. స్పీకర్ సార్, బడ్జెట్ అనేది శాసనసభలో చాలా ముఖ్యమైనది అధ్యక్ష. మీరు ఇట్లా మా గొంతు నొక్కే ప్రయత్నం చేయొద్దు. నేను సబ్జెక్ట్ డివియేట్ కాను అధ్యక్ష, సబ్జెక్ట్ మీదనే మాట్లాడతాను అధ్యక్ష. ఇప్పుడు 5 మంత్రులు ముఖ్యమంత్రి గారు మాట్లాడితే వాళ్ళకి సమాధానం చెప్పడానికే 1.5 గంట పోయింది కదా సార్. నాకు నా టైం డివియేట్ అయింది కదా సార్. దయచేసి కైండ్లీ కోఆపరేట్ అధ్యక్ష. తెలంగాణలో మనకు పండేదే 90% దొడ్డు వడ్లు అధ్యక్ష. అంటే 90% దొడ్డు వడ్లకు మీరు బోనస్ ఇయ్యమంటే అసలు ఆ 10% కూడా ఎందుకు వేస్తారు అధ్యక్ష? అందులో మెజారిటీ ఇంటి మందం తిండి గింజల కోసం రైతులు సన్నవడ్లు వేసుకుంటారు. అంటే మార్కెట్లకు వచ్చే దొడ్డు వడ్లకు ఇయ్యమంటే ఇది రైతులకు మీరు మాట ఇచ్చిన వడ్లకు బోనస్, బోగస్ అవుతుంది. దయచేసి మీరు మేనిఫెస్టోలో చెప్పినట్టు అన్ని పంటలకు అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. సన్నాల సాగు పెంచండి, కానీ దొడ్డు రకానికి ద్రోహం చేయకండి అని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్న అధ్యక్ష. అధ్యక్ష, గృహజ్యోతి ప్రారంభమైంది, సంతోషం, ఐ అప్రిషియేట్. కానీ గృహజ్యోతి కూడా పాక్షికంగానే జరుగుతూ ఉంది. నేను కోరేది ఒక్కటే, రాష్ట్రంలో 90 లక్షల తెల్ల రేషన్ కార్డు హోల్డర్స్ ఉన్నారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 200 యూనిట్ల వరకు గృహజ్యోతిని వర్తింపజేసి న్యాయం చేయాలని చెప్పి నేను గౌరవ ప్రభుత్వాన్ని, ఉప ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్న అధ్యక్ష. ఇకపోతే యువ వికాసం 5వ గ్యారంటీ. యువ వికాసం కింద విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు అన్నారు అధ్యక్ష. ఆ కార్డు ఉంటే ఫీజులే కట్టవలసిన అవసరం లేదన్నారు అధ్యక్ష. ఇప్పటి వరకు కార్డు లేదు, కాకరకాయ లేదు అధ్యక్ష. ఆ ఊసే ఎత్తుతలేరు. యువ వికాసం కోసం మరో మోసం కాకూడదని ఈ యువ వికాసాన్ని వెంటనే ఈ ప్రభుత్వం ప్రారంభించేలేగా మరి ఆ భగవంతుని నేను ప్రార్థిస్తా ఉన్నా అధ్యక్ష. ఆరో గ్యారంటీ అధ్యక్ష, ఈ బడ్జెట్లో కనీస ప్రస్తావన లేని గ్యారంటీ, చేయూత అనే గ్యారంటీ. ఎన్నికల సభల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత గొప్పగా చెప్పిండి అధ్యక్ష, అవాని పింఛనెంత 2,000, ఇగో డిసెంబర్ 9 నాడు ఇందిరమ్మ రాజ్యం వస్తుంది,
నీకు 4,000 రూపాయలు పడతాయి డిసెంబర్లో. నీ మన్మడ వచ్చి పెట్రోల్కో డీజిల్కో 500, 1,000 మని నీ కాల్లో తుతడు అన్నాడు ఈ ముఖ్యమంత్రి. మరి ఆ ముఖ్యమంత్రి మాటలు నమ్మి మురిసిపోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేసింది. మాకు అధ్యక్ష గత హరీష్ రావు గారు మాట్లాడేది శుద్ధి తప్పు. ఎల్దాక మా మంత్రి వల్ల అట్లా అనడు ఆయన వాపస్ తీసుకోవాలి. 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉండి వాళ్ళు మొదటగా దళితుడే ముఖ్యమంత్రి అన్నాడు, డబుల్ బెడ్రూమ్ అన్నాడు, రుణమాఫీ అన్నాడు, ఇవాళ 2 ఎకరాల భూమి అన్నాడు, ఇవాళ ఏదొక్కటి కాకుండా మా తల్లి సోనియా ఇచ్చినటువంటి అభ్యాసం 6 గ్యారంటీలు మా ప్రభుత్వం ఒక్కొక్కటి అమలు చేస్తుంటే జీర్ణించుకోలేక తెలంగాణ మహిళల నుంచి వస్తున్నటువంటి ఆదరణ చూసుకోవలేక హరీష్ రావు గారు మండుతున్నారు. మీరు తెలంగాణ ప్రజలు అసెంబ్లీలో చీకొట్టిరు, పార్లమెంట్లో జీరోకి వచ్చిరు. మా గౌరవ ముఖ్యమంత్రి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేని ప్రతిపక్ష నాయకుడు ఏడబడుకున్నా. ప్రతిపక్ష నాయకుడు ఆ రోజు మైక్రం ఉంది, ఏనాడు కూడా ఊహించలే ఇలా మీడియం బయటకు వస్తాను అలాంటి ముఖ్యమంత్రి చీల్చు చెండాడుస్తాను ఏడబడుకుని ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి మీరు ఒకడే. మా గౌరవ ముఖ్యమంత్రి చేసే కార్యక్రమాలు తెలంగాణ ప్రజలను విమర్శించి పార్లమెంట్లో మాకు 8 సీట్లు ఇచ్చారు. ఇలా బీజేపీలు బట్టుకుంటేగానే వాళ్ళ శవ ఆవిరాలు దానం చేసుకుంటే వాళ్ళకి ఆ శవ వచ్చింది తప్ప మీరు ఎక్కడ గెలవాలి అధ్యక్ష. ఒకటే, ఇవాళ గ్రామాలలో రెవెన్యూ వ్యవస్థ మొత్తం పోయింది అధ్యక్ష. విఆర్ఓ వ్యవస్థ తీసేసారు, విఆర్ఓ వ్యవస్థ తీసారు. ఇలా ధరణి పోటల వల్ల మాకు సమస్యలు 100 వస్తే అలా 90 సమస్యలు ధరణి సమస్య అధ్యక్ష. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రెవెన్యూని ఆలోచన చేస్తుంది, ధరణి ఆలోచన చేసి ఇలా గ్రామాలలో సమాచారం లేకుండా విఆర్ఏ విఆర్ఓ వ్యవస్థ నాశనం చేసి ఇలా ధరణి మొత్తం నాశనం చేసే అధ్యక్ష. మీరు ఆ బడ్జెట్ మీద మాట్లాడేది హరీష్ రావు గారు మీకు మళ్ళీ విన్నపిస్తున్నా మీకు మళ్ళీ విన్నపం చేస్తా ఉన్నా నేను. మీరు డిబేట్ కాకండి, డిబేట్ అయితే అక్కడి నుంచి ఈ విధంగా వస్తాయి, డిబేట్ కాకండి. థ్యాంక్ యూ సార్. నేను ఎక్కడ డీవియేట్ కాలే అధ్యక్ష. 6 గ్యారంటీల్లో 100 రోజుల్లో అమలు చేస్తామని బాండ్ పేపర్ మీద రాసి ఇచ్చిన చేయూత పథకం గురించి మాట్లాడినే తప్ప ఐ డిడ్ నాట్ డీవియేట్. ఐ విల్ రిస్ట్రెయిన్ టు మై సబ్జెక్ట్ సార్. అధ్యక్ష, అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది అధ్యక్ష, పోస్ట్ ఆఫీస్ దగ్గర బ్యాంకు దగ్గరికి వచ్చి అవ్వాతాతలు మా 4,000 ఎప్పుడు పడుతున్నాయి బిడ్డ అని ఎంతో ఆర్తితో ఆవేదనతో అడుగుతున్నారు. దివ్యాంగ సోదర సోదరీమణులు దీనంగా ఎదురు చూస్తున్నారు. ఒంటరి మహిళలు కంట నీరు పెట్టుకుంటున్నారు. వితంతువులు, డయాలిసిస్ పేషెంట్లు, బోధకాలు బాధితులు, నేతన్నలు, గీతన్నలు 4,000 పింఛన్ ఎప్పుడొస్తుందా అని కళ్ళు కాయలు చేసుకొని చూస్తున్నారు అధ్యక్ష. ఇవాళ పరిస్థితి ఏంటంటే అధ్యక్ష, 4,000 మాట దేవుడు ఎరుగు, ఆ ఇచ్చే 2,000 కూడా చక్కగా వస్తలేదు అధ్యక్ష. అధ్యక్ష, మే నెల పెన్షన్, జూన్ నెల పెన్షన్, 2 నెలల పెన్షన్ ఈ రోజు వరకు పెండింగ్ ఉన్నది. ఇవాళ 27వ తారీఖు అధ్యక్ష. రామ్మోహన్ రెడ్డి గారు, అధ్యక్ష ఇప్పుడు 57 నిమిషాలకు 72 నిమిషాలు వాళ్ళ టైం తీయంగా 72 నిమిషాలు మాట్లాడారు అధ్యక్ష. అరే బడ్జెట్ మాట్లాడితే మీకు ఇప్పుడు అవునండి, మీరు కన్క్లూడ్ చేయండి, 5 మినిట్స్లో కన్క్లూడ్ చేయండి ప్లీజ్ అధ్యక్ష. అధ్యక్ష, మేమనేది ఒకటే అధ్యక్ష, ఇప్పటికైనా 4,000 పెన్షన్ ఇవ్వండి, పెండింగ్లో ఉన్న 2 నెలల పెన్షన్లు కూడా 2,000 వెంటనే రిలీజ్ చేసి వారికి ఆదుకోవాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. ఈ విషయంలో ఏం చెప్పాలని బాగా ఆలోచించాను అధ్యక్ష. బడ్జెట్ ప్రసంగంలో బట్టి గారు ఒక మాట అన్నారు, బడ్జెట్ ప్రసంగంలో బట్టి గారు ఏమన్నారంటే చేతగా నమ్మకు మాటలు ఎక్కువ. హరీష్ రావు గారు సీతక్క చాలా చెప్పట్లేదని చెప్తున్నారు కదా, వీళ్ళ ప్రభుత్వ హయాంలోనే జూలై నెలలో ఇవ్వాల్సినటువంటి పెన్షన్ 2020 జూలైలో ఇవ్వాల్సినటువంటి పెన్షన్ ఇవ్వకుండా ఆగస్టు నెలలో ఇచ్చిర్రు.
అప్పటి నుంచి ఒక నెల లేట్ అవుతూ వస్తుంది. అది ఇప్పుడు మా మీద చెప్తున్నారు, ఆ రికార్డ్ నా దగ్గర ఉంది, నా దగ్గర ఉంది, అదే అధికారులు ఉన్నారు కదా, సవాల్ చేస్తున్నా. ఇంకొకటి సార్, చేయిత చేయిత అని మాట్లాడుతున్నారు వీళ్ళు. 2018 ఎలక్షన్ మేనిఫెస్టోలో మేము 65 సంవత్సరాలను 57 సంవత్సరాలకు తగ్గించి అందరికీ పెన్షన్స్ ఇస్తామన్నారు. 3.5 ఏళ్ళ తర్వాత 57 సంవత్సరాలకు పెన్షన్ ఇచ్చారు. అదే కాకుండా వీళ్ళ హయాంలో డబల్ పెన్షన్స్ తీసుకునేటువంటి వాళ్ళు, సర్వీస్లో ఉండి సర్వీస్ మూలంగా వచ్చేటువంటి పెన్షన్ 24,000-30,000 తీసుకునేటువంటి వాళ్ళకు కూడా ఈ 2,000 పెన్షన్ వర్తింపజేశారు, దాదాపుగా 5,000 మందికి. అదే కాకుండా ఒక కార్పొరేషన్ చైర్మన్గా ఉంటూ కూడా చైర్మన్గా వచ్చే అలవెన్సులు తీసుకుంటూ ఈ 6,000 పెన్షన్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ నిరూపిస్తా. మరి ఇలాంటివన్నీ మేము సరి చేస్తూ ఉన్నాం. మీరు అద్భుతంగా అబద్ధాలను మా మీద ప్రచారం చేసి మీ సంవత్సరం మీరున్నప్పుడు కూడా 31వ తారీఖు 20వ తారీఖు 16 27 అట్లా ఇచ్చిన మొత్తం 2014 నుంచి డాటా మొత్తం నా దగ్గర ఉంది. మీరు చెప్పటే కరెక్ట్ అని చెప్పి మిగతా వాళ్ళంతా తప్పు, మేము తప్ప ఇక ఈ దేశాన్ని పరిపాలించటం లేరు, అందరు తప్పులు అనేటువంటి విధంగా మాట్లాడడం సరైంది కాదు. నేను ఈ రికార్డు ఇస్తా, హరీష్ రావు గారు చూసుకోవాలని కోరుతా ఉంది. హరీష్ రావు అధ్యక్ష, వీళ్ళు ఎంతసేపు మా ఇది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, మేము సరిగా చేయలేదు కనుకనే మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. రేపు మీరు కూడా ఇక్కడికి వస్తారా? మరి రండి, మీరు అదే తప్పు చేస్తే మీరు ఇక్కడికి వస్తారు, మేము ఆడికి వస్తాం. అధ్యక్ష సరే, సీతక్క గారితో నా మనవి, అక్క రివ్యూ చేసుకోండి. మే జూన్ నెలల పెన్షన్ రాలేదు, ఇప్పుడు 7వ తారీఖు 3 రోజులైతే ఆగస్టు వస్తుంది, 3 నెలల పెన్షన్ పెండింగ్ అవుతుంది. నేను ఊర్లలోకి పోయి డైరెక్ట్గా పెన్షనర్లతో మాట్లాడి చెప్తున్నా, ఇవాళ ఉదయం అసెంబ్లీలో మాట్లాడితే కనుక నా కాన్స్టిట్యూన్సీకి ఫోన్ చేసి పెన్షనర్ని అడిగి తెలుసుకొని 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకొని మాట్లాడతా. నేను అట్లా తొందరపడి మాట్లాడను. 2 మంత్స్ పెండింగ్ ఉంది, 3rd మంత్ కాబోతుంది. సరే అయితే సార్, ఇప్పుడు బడ్జెట్ ప్రసంగంలో భట్టి గారు అన్నట్టు చేతగానమ్మకు మాటలు ఎక్కువ అనే మాట ఇది మాకు కాదు, ఆప్ట్గా కాంగ్రెస్ పార్టీకి మీకే వర్తిస్తారు. అధ్యక్ష మొత్తం మీద వీళ్ళ స్ట్రాటజీ ఏమిటంటే ఎన్నికలప్పుడు బజాయించు హామీల డంక, అమలు చేయకుండా ఉండేందుకు వెతకాల ఏదో ఒక వంక, ఇది వీళ్ళ స్ట్రాటజీ. అధ్యక్ష ఇకపోతే మేనిఫెస్టోలో మొదటి పేజీ చాప్టర్ 1 మొదటి లైన్లో వీళ్ళు చెప్పింది ఏంటంటే పూర్తి స్థాయి ప్రజాస్వామిక పరిపాలన అందిస్తామన్నారు. అంటే ప్రజలకు భావ ప్రకటన స్వేచ్ఛకు, నిరసన తెలియజేసే హక్కుకు హామీ పడతామని కదా అధ్యక్ష. కానీ వాస్తవంలో ఏం జరుగుతుంది అధ్యక్ష? సిటీ సెంట్రల్ లైబ్రరీ, రాహుల్ గాంధీ గారు సిటీ సెంట్రల్ లైబ్రరీకి పోయి ఎన్నికల ముందు మెట్ల మీద కూర్చొని మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, మీకు జాబ్ క్యాలెండర్ ఇస్తామని స్వయంగా ఆయన హామీ ఇస్తే జరిగింది ఏంది అధ్యక్ష? ఇవాళ మొన్న సిటీ సెంట్రల్ లైబ్రరీలో పరీక్షల కోసం విద్యార్థులు చదువుకుంటే అక్రమంగా పోలీసులు చొరబడి గేట్లకు తాళాలేసి విద్యార్థులను నిర్బంధించి లాఠీలతో వీరంగం చేసి చిట్ల కొట్టారు. అధ్యక్ష హరీష్ రావు గారు, మీ సభ్యుల దగ్గర ఉన్న ప్లే కార్డ్స్ బయటికి పంపిస్తేనే సభ నడిపిస్తా, లేకుంటే నడిపియా. ప్లే కార్డ్స్ కు సంబంధించి మీరు పదే పదే నిబంధనలను ఉల్లంఘించి చేస్తా ఉన్న గౌరవ సభ్యుల పైన చర్య తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. ప్లీజ్ అధ్యక్ష, ఆ సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఉన్న పుస్తకాల రచయితల ఆత్మలు ఘోషించి ఉంటాయి అధ్యక్ష. అందులో ఈ మధ్య మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి బహుకరించిన కాలోజీ నా గొడవ పుస్తకం కూడా సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఉండే ఉంటుంది అధ్యక్ష. రేవంత్ రెడ్డి గారి ప్రజా పాలన ప్రతాపం చూసి పాపం కాలోజీ ఆత్మ ఎంత తల్లడిల్లిందో, కాలోజీ నా గొడవ ఎంత ఘోషించిందో అధ్యక్ష. అధ్యక్ష, నడి రోడ్డు మీద నిరుద్యోగులపై లాఠీలు జులిపించడమే మీరు చెప్పిన పూర్తి స్థాయి ప్రజాస్వామ్యమా? ఆర్ట్స్ కాలేజీలో జరుగుతున్న లాఠీ ఛార్జీని చిత్రీకరిస్తున్న జర్నలిస్టును అసభ్య పదజాలంతో బూతులు దిట్టి కొట్టడమే నా కాంగ్రెస్ మార్కు ప్రజాపాలన? అంగన్వాడీలను, ఆశా వర్కర్లను తమ డిమాండ్ల సాధన కోసం రోడ్డెక్కితే అణచివేత, ప్రతిపక్ష కార్యకర్తలపై ప్రతీకార దాడులు, మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ తెచ్చిన మార్పు ఎట్లా ఉందంటే విద్యార్థినీలకు ఇష్టమన్న స్కూటీల లేదు, పోలీసులు విచ్చలవిడిగా ప్రయోగిస్తున్న లాఠీలా ఉంది అధ్యక్ష.